జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్నా ప్రజలు మాత్రం నిర్లక్ష్యం వీయటం లేదు. నిత్యావసరాల కోసం మార్కెట్కు వచ్చే జనాలు ఎక్కడా లాక్డౌన్ నిబంధనలు పాటించడం లేదు. ఎల్బీ నగర్ మార్కెట్లో గుంపులు గుంపులుగా తిరుగుతున్నారు. కనీసం మాస్కులు కూడా ధరించడం లేదు. నిన్న మలక్పేట మార్కెట్లో కరోనా పాజిటివ్ కేసు నమోదైనా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవటం లేదు. ఎల్బీ నగర్లో లాక్డౌన్ నిబంధనల ఉల్లంఘనపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి చెన్నారెడ్డి అందిస్తారు. కరోనాను కట్టడి చేసేందుకు సామాజిక దూరం పాటించాలి, వ్యాపారాలు కూడా దాన్ని పాటించాలంటూ తెలంగాణ ప్రభుత్వంతో పాటు దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేసినాయి. కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా సామాజిక దూరం పాటించకపోతే కఠిన నిర్ణయాలు ఉంటాయంటూ కూడా హెచ్చరించింది. లాక్డౌన్ ప్రారంభమైన నెల రోజులు పూర్తవుతున్నప్పటికీ ప్రజల్లో మాత్రం సామాజిక దూరం పైన ఇప్పటికీ అవగాహన రావడం లేదు. ఇళ్లలో ఎలా ఉన్నా బయటకు వచ్చినప్పుడు మార్కెట్లలో కనీస దూరం పాటించాలన్న నిబంధనలు ఏమాత్రం పాటించుకోవాలి, మినిమం 1 మీటర్ దూరం ఉండి కిరాణా షాప్కు వెళ్ళినా లేదంటే మరి ఏదైనా షాప్కు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా సామాజిక దూరం పాటిస్తే కరోనాను ఎదుర్కొనేందుకు అవకాశం ఉంటుందని చెప్తున్నప్పటికీ ప్రజలు ఏమాత్రం దాన్ని పట్టించుకోవడం లేదు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే స్ట్రిక్ట్ ఆర్డర్ జారీ చేసింది. ఇక్కడ మార్కెట్లు నిత్యావసర సరుకులు మినహా ఏ మార్కెట్ కూడా ఓపెన్ చేయొద్దు. మే 7 వరకు కూడా ఇక లాక్డౌన్ కొనసాగుతుందని చెప్పింది. ఎల్బీ నగర్లోని ఒక మార్కెట్లో మనం ఉంది. ఎల్బీ నగర్లోని కిరాణా దుకాణానికి సంబంధించి ఇక్కడ హోల్సేల్ దుకాణాలు ఉంటాయి. ఈ హోల్సేల్ దుకాణాలలో నిత్యం కిరాణా షాపులు తీసుకెళ్ళడానికి సమీపంలో ఉన్న ఏరియాల్లోకి కిరాణా తీసుకెళ్లడంతో పాటు ఇంటికి కిరాణా తీసుకెళ్లే వారందరూ ఇక్కడికి వచ్చి వస్తువులు నిత్యావసర సరుకులు కొనేందుకు ముందుకొస్తుంటారు. అయితే ఇక్కడ నిత్యం వేలాది మంది వినియోగదారులు ఇక్కడికి వచ్చి తమ కావాల్సిన నిత్యావసర సరుకులు కొనుక్కొని వెళ్లేందుకు ఇక్కడికి వస్తూ ఉంటారు. అయితే ప్రజల్లో మాత్రం సామాజిక దూరం బాధ్యత ఏమాత్రం పట్టించుకునే పరిస్థితి కరోనా ఇతర రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ప్రభుత్వం తెలంగాణలో తగ్గుముఖం పట్టినప్పటికీ ఎప్పుడైనా విజృంభించవచ్చన్న హెచ్చరికల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలంటూ తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి సమీక్షలు నిర్వహించి అధికారులు కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తున్నారు. రంజాన్ మాసం ఉన్నప్పటికీ లాక్డౌన్ ఎట్టి పరిస్థితుల్లో ఆపేది లేదని ఖచ్చితంగా లాక్డౌన్ కొనసాగిస్తామంటూ కూడా స్పష్టం చేసిన నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా లాక్డౌన్ పాటించాలి, సామాజిక దూరం పాటించాలి. ఖచ్చితంగా దూరం దూరంగా ఉండి మార్కెట్కి వెళ్ళినప్పుడు దూరం ఉంటే వస్తువులు కొనుక్కోవాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. చికెన్ షాప్కి వెళ్ళినా లేదంటే కిరాణా షాప్లకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఖచ్చితంగా సామాజిక దూరం ఉండాలనేది ప్రభుత్వ నిర్ణయం. ఎవరికి వారు స్వచ్ఛందంగా సామాజిక దూరం పాటిస్తూ మార్కెట్లో ఉండాలని నిత్యావసర సరుకులు కొనుగోలు చేయాలంటూ కూడా ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేస్తున్నాయి. మొత్తం మీద తెలంగాణలో ప్రధానంగా హైదరాబాద్లో నిత్యం లక్షలాది రూపాయల ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి. నిత్యావసర సరుకులకు సంబంధించి రోడ్లపైన పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి నిత్యావసర సరుకులు కొనుగోలు ఉదయం లేస్తే చాలు కిరాణా షాప్లో ముందు బారులుతున్న పరిస్థితి నేపథ్యంలో మార్కెట్ల పరిస్థితి మనం చెప్పుకోవచ్చు. చిన్నమన్న మోయిజా మార్కెట్ వంటి మార్కెట్లో కూడా పెద్ద ఎత్తున ప్రజలు ఒకసారి గుమ్మగూడడంతో పోలీసులు ఇప్పటికే ఒక బందోబస్తు పెంచడం జరిగింది. అక్కడ ఎవరిని రానియకుండా కట్టడి చేశారు. ఇలాంటి మార్కెట్లను కూడా పోలీసులు దృష్టిలో పెట్టుకోవాలి. ఇక మలక్పేటలో గంజు ప్రధానంగా దాని మలక్పేట గంజు తర్వాత ఇక్కడే ఈ ఎల్బీ నగర్ తెలిసిన ప్రజలు ఇక్కడికి వచ్చి కిరాణా సరుకులు కొనుక్కొని వెళ్తూ ఉంటారు. అయితే ఇంత ప్రధానమైన ఈ మార్కెట్లో కూడా సామాజిక దూరం పాటించకపోతే కరోనా ప్రబలే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం అని పోలీసు ఈ మార్కెట్ పైన దృష్టి సారించి సామాజిక దూరం పాటించే విధంగా అటు ప్రజలతో పాటు ఇటు వ్యాపారస్తులకు కూడా ఆదేశాలు జారీ చేయాలి. ఇక్కడ పర్యవేక్షణకు ఒక అధికారిని ఉంచి సామాజిక దూరం పాటించే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎల్బీ నగర్ కోర్ ఏరియా ఉంటుంది. ఇది విస్తున్నారు తర్వాత ఎల్బీ నగర్ చుట్టుపక్కల ప్రాంతాలు అన్నింటి నుంచి ఇక్కడికి వచ్చి సామాన్లు కొనుక్కొని వెళ్తుంటారు కాబట్టి ఖచ్చితంగా దీని ప్రభావం తెలిసిన ప్రాంతంలో ఉంటుంది. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం కానీ పోలీసు కానీ ఖచ్చితంగా కరోనా నివారణకు ఈ మార్కెట్ పైన ప్రత్యేక దృష్టి సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెమెరాన్ వైస్ వచ్చిన